పోలవరం ముంపుపై తక్షణ సర్వే నిర్వహించాలంటూ పీపీఏ ఏపీకి కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. సంయుక్త సర్వే నిర్వహణలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 10లోగా రెండు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయాలని సూచించింది. గోపాలకృష్ణ కమిటీ నివేదికను ఒప్పుకోమని ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు తేల్చి చెప్పాయి. అధ్యయనం చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని పట్టుపడ్డాయి. పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీ ఏపీ సర్కార్కు కేంద్ర జలసంఘం అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ ఒత్తిడి మేరకు ముంపుపై అధ్యయనానికి కాలపరిమితిని విధించింది. పోలవరం ముంపుతో పాటు ఇతర అనేక సాంకేతిక అంశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సంబంధిత రాష్ట్రాలన్నింటి మధ్య ఏకాభిప్రాయం సాధించాలని కోర్టు ఆదేశించింది. అందులో భాగంగా ఇప్పటికే 2 సార్లు అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించిన సిడబ్ల్యూసీ తాజాగా ఢిల్లీలో 3 సమావేశాన్ని నిర్వహించింది. సిడబ్ల్యూసీ చైర్మన్ ఖుష్విందర్ బోరా అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలు, అభ్యంతరాలతో పాటు పోలవరం ముప్పు సమస్యలు, సాంకేతిక అంశాలపై చర్చించారు. జాయింట్ సర్వే అంశంపై తెలంగాణ మరోసారి ప్రధానంగా పట్టుబట్టింది. పోలవరం బ్యాక్ వాటర్ ఎఫెక్టుపై సంయుక్త సర్వే చేపట్టాలన్న డిమాండ్ను జనవరి 25న నిర్వహించిన 2వ సాంకేతిక అంశంలో సిడబ్ల్యూసీ అంగీకరించింది. ఏపీని సమన్వయం చేసుకుంటూ సంయుక్త సర్వే చేపట్టాలని పీపీఏకు అప్పుడే ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటి వరకు ఆదేశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రస్తుత సమావేశంలో తెలంగాణ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో వెంటనే స్పందించిన సిడబ్ల్యూసీ సంయుక్త సర్వే పూర్తి చేసేందుకు కాలపరిమితిని విధిస్తూ ప్రాజెక్టు అథారిటీకి అల్టిమేటం జారీ చేసింది. పోలవరం ముంపు సర్వేలో భాగంగా తొలుత ఏప్రిల్ 10లోగా తెలంగాణ, ఏపీతో సమావేశం నిర్వహించాలని పీపీఏను సిడబ్ల్యూసీ ఆదేశించింది. ముంపుపై ఇరు రాష్ట్రాలు గతంలో చేసిన అధ్యయనాలు, రూపొందించిన మ్యాపులపై చర్చించాలని దిశానిర్దేశం చేసింది. ఆ తర్వాత సత్వరమే సంయుక్త సర్వే చేపట్టాలని నొక్కి చెప్పింది. ఈ సమావేశంలో ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సైతం పలు డిమాండ్లను సిడబ్ల్యూసీకి నివేదించాయి. పోలవరం ముంపునకు సంబంధించి గోపాలకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, కొత్తగా అధ్యయనం చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. సమావేశంలో తెలంగాణ నుంచి ఇంజనీరింగ్ చీఫ్ నాగేంద్రరావు, కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశపాండే, తెలంగాణ ఇంటర్స్టేట్ బోర్డు గోదావరి డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి, పోలవరం సీఏ సుధాకర్, ఒడిశా ఈఎన్సీ అశుతోష్ దాస్, సిడబ్ల్యూసీ, పీపీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ మరోసారి తన వాదనలను బలంగా వినిపించింది. పోలవరం ముంపుపై సర్వే నిర్వహణకు ఏపీ తాత్సారం చేస్తుండడాన్ని తీవ్రంగా నిరసించింది. సిడబ్ల్యూసీ గతంలోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఏపీ అసంబద్ధ వాదనలతో సర్వేకు ముందుకు రాకపోవడాన్ని తప్పుపట్టింది. పోలవరం FR 11లో నీటిని నిల్వ చేసినప్పుడు తెలంగాణ భూభాగంలో ఏర్పడే ముంపును గుర్తించాలని డిమాండ్ చేసింది. డ్రైనేజీ, స్థానిక ప్రవాహాలు నిలిచిపోవడం వల్ల వాటిల్లే ప్రభావాలపై జులై 2022 వరదలపై తాజాగా ఉమ్మడి అధ్యయనం చేపట్టాలని పట్టుబట్టింది. మణుగూరులోని భారజల కేంద్రంతో పాటు భద్రాచలంలోని ఆలయ రక్షణకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. కొత్తగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని, భద్రాచలంలో 8 అవుట్ఫాల్ రెగ్యులేటర్ల స్థాయిలను ధృవీకరించాలని కోరింది. పోలవరం ప్రాజెక్టు వల్ల కిన్నెరసాని, ముర్రేడుబాగు ప్రవాహాల్లో ఏర్పడే రద్దీపై ఎన్జీటీ ఉత్తర్వులకు అనుగుణంగా తొలుత 6 నుంచి 7 స్థానిక పెద్ద ప్రవాహాలపై సర్వే చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. We'll be right back.